ఈరోజు ప్రత్యక్షంగా అన్నా క్యాంట్లు మూసేసిన తర్వాత మళ్ళా తాత్కాలికంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశానుసారము సెప్టెంబర్ మాసంలో 3వ తారీఖు నుంచి కూడా 15వ తారీఖు వరకు కూడా అన్నా క్యాంటీన్లు తాత్కాలికంగా నిర్వహించాలని ఆయన ఆదేశించారు. ఆదేశానుసారము తిరుపతి నగరంలో ఈరోజు 4వ రోజు ఎక్కడ చూసినా ఎక్కడ చేసినా కూడా మరి ప్రజలు విపరీతంగా మరి ఈ అన్నా క్యాంటీన్లు ప్రోత్సహిస్తున్నారు, ఆదరిస్తున్నారు, వారు ఈ రోజున సంతోషంగా భోంచేస్తున్నారు. ఎందుకంటే 5 రూపాయలకే అన్నా క్యాంటీన్ ద్వారా తెలుగుదేశం ప్రభుత్వంలో అన్నం 3 పూట్ల కడుపు నిండా ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో తిన్నట్టుగా వాళ్ళు సంతోషంగా మరి ఒక హైజీనిక్ ఫుడ్ అదేవిధంగా ఒక న్యూట్రిషియస్ కూడా ఫుడ్గా కూడా ఆ రోజున అన్నా క్యాంటీన్లో వాళ్ళకి టేబుళ్ళు కుర్చీలు వేసి మరి హ్యాండ్ వాష్ బేసిన్లు పెట్టి అన్ని సౌకర్యాలు కూడా చేసి మరి వారి ఇంట్లో కూడా లేని విధంగా ఆ సౌకర్యాలతో వారు ఎంతో సంతోషంగా భోంచేసి వెళ్ళి వచ్చినటువంటి పెన్షన్లో ఒక రోజుకి 15 రూపాయలు ఖర్చు పెట్టుకొని 3 పూట్ల తిని మరి కంటి నిండా నిద్రపోతూ కడుపు నిండా భోంచేసి ఒక మహారాణుల వలె వారి ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కూడా ఎవరి మీద కూడా డిపెండ్ అవ్వకుండా జీవిస్తున్నటువంటి ఆ జీవితానికి మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన వెనువెంటనే అన్నా క్యాంటీన్లు మూసివేయడం అంటే ప్రజావేదిక కూల్చివేయడం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఏదైతే ప్రజాస్వామ్యం కోసం ప్రజల కోసం ప్రజలు ఆదరించారో అటువంటి స్కీములన్నీ కూడా కూలదోసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. సరే 3 సంవత్సరాలు అవుతా ఉంది, ఇంతవరకు అన్నా క్యాంటీన్లు పునరుద్ధరిస్తామని చెప్పి అన్నా క్యాంటీన్లు ఈరోజు వాళ్ళ అనుచరులకో వాళ్ళ నాయకులకో ఇచ్చి వాళ్ళని ఈరోజు లక్షల్లో ప్రైవేట్ హోటల్స్ మాదిరి ఇక్కడే మరి ఎస్పీజేఎన్ఎంఎస్ స్కూల్ దగ్గర కూడా ఒక అన్నా క్యాంటీన్ ఉండేది. ఈరోజు మీరే చూడండి అక్కడ ఎలాగ ఒక హోటల్లాగా నడుపుకుంటూ వాళ్ళు ధనం ఆర్జిస్తున్నారు. మరి దీనికి చరమగీతం పాడాలని చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ తాత్కాలికంగా తెరిచి ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఉంటారో వాళ్ళు మరి దాతలుగా నిర్వహించి ఈ అన్నా క్యాంటీన్ తాత్కాలికంగా నిర్వహించాలని కోరారు. దాని ప్రకారం తిరుపతి నగరంలో అయితే 4 రోజులుగా కూడా ఎక్కడ అన్నా క్యాంటీన్ తాత్కాలికంగా నిర్వహించినా జనాలు తండోపతండాలుగా పేద ప్రజలు మరి పిల్లలు ఉద్యోగస్తులు అంటే ఒక క్యాడర్ అని కాదు పేదవాళ్ళనే కాదు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున వచ్చి ఈ అన్నా క్యాంటీన్ల దగ్గర భోజనానికి వస్తూ ఉండే చూస్తుంటే మరి అన్నా క్యాంటీన్లకు ఎంత అవసరం ఉందో మరి ఎంత ప్రాముఖ్యం ఉందో అని కూడా తెలుస్తుంది. కాబట్టి మేము తెలుగుదేశం పార్టీ తరఫున తాత్కాలికంగా కూడా వీలైనంత వరకు దాతల సహాయంతో రోజు కూడా ఈ అన్నా క్యాంటీన్లు తాత్కాలికంగా నడపాలని మేమంతా కూడా నిర్ణయించుకున్నాం. కాబట్టి తిరుపతి నగరంలో తప్పకుండా, ఎందుకంటే ఇక్కడ భక్తులు వస్తుంటారు, పేద ప్రజలు ఉన్నారు, పెన్షనరీస్ ఇంట్లో మరి కూర్చొని కూడా జాగాలేనటువంటి వాళ్ళు, మరి ఈ రోజున పేషెంట్లు ఉన్నారు, ఇదంతా కూడా హాస్పిటల్ సముదాయం, పేషెంట్లు లోపల ఉంటే వారి అటెండర్లకు నిలువు నీడ లేకుండా అన్నం లేకుండా అలమటిస్తున్నటువంటి ఈ కాలంలో మరి ఈ అన్నా క్యాంటీన్ను తాత్కాలిక నిర్వహించడం కూడా వారందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంది. కాబట్టి తప్పకుండా దీన్ని ప్రజలు ఆదరిస్తున్నారు, ఎప్పటికి కూడా ఆదరిస్తారని కూడా తెలుగుదేశం పార్టీ వారి కోసం పేద ప్రజల కోసం మరి ప్రజా ఆదరణ కోసం తప్పకుండా ఈ అన్నా క్యాంటీన్ తాత్కాలికంగా నిర్వహిస్తాం. కొన్ని ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నాయి, తెనాలి కావచ్చు, కుప్పంలో కావచ్చు, కొన్ని అమరావతిలో కానీ కొన్ని ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్ల పైన దాడులు చేస్తున్నారు, వాటిని ఎలా చూడాలి? అన్నం పెట్టే వాళ్ళని కూడా వాళ్ళు హింసలకు గురి చేస్తూ అక్కడ తెచ్చినటువంటి అన్నాన్ని నేలపాలు చేసి అక్కడ తెచ్చినటువంటి కూరల్ని నేలపాలు చేసి అక్కడికి అన్నం తినడానికి వచ్చినటువంటి ప్రజల మీద మరి వాళ్ళు దారుణంగా వారిని కొట్టి రక్తగాయాలు చేసి అంతా కూడా మనం చూసాం. ఇది రాక్షస పాలనకైనా కూడా ఇంకా ఇది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది. తప్పకుండా వాటి అన్నింటినీ కూడా మేము ఎదుర్కొంటాము. వాళ్ళు ఎన్ని ఆటంకాలు సృష్టించినా కూడా అన్నా క్యాంటీన్లు నిర్వహించుకోవడానికి ముందుంటామని ఈ ప్రభుత్వానికి తెలియజేస్తుంది.